నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నటువంటి మహామేధావుల గురించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మంచి తెలివితేటలుండి సాధారణంగా ఉండే వాళ్ళకి సడన్గా వామపక్ష ఉదారవాద వైరస్ అంటుకుంటే వాళ్ళు ఎలా మారిపోతారు అనే దానికి తాజా ఉదాహరణ భారతీయ అమెరికన్ అయినటువంటి రీతి పటేల్. ఆమె చదువుల్లో ఆటపాటల్లో చురుగ్గా ఉండేది, ఒకప్పుడు మంచి అథ్లెట్గా ఉన్న ఆమె 2020 సెంటర్ అండ్ రేస్ పావర్టీ అండ్ ది ఎన్విరాన్మెంట్ సిఆర్పిఈ అనే వామపక్ష సంస్థలో చేరిన తర్వాత వామపక్ష భావజాల రాజకీయాల్లోకి వచ్చింది. దాంతో సహజసిద్ధంగానే అందరూ వామపక్ష భావజాల మద్దతుదారుల వల్లే ఈమెకి పాలస్తీనా ముస్లిం అణచివేత వంటి అంశాలు మాత్రమే కాకుండా బీజేపీ అన్న మోడీ అన్న హిందూ ధర్మం అన్న హిందూ పండుగలు అన్న విపరీతమైన ద్వేషం పెంచు ద్వేషం ఉండొచ్చు, కానీ అది సభ్యత దాటి బూతు భాష ఉపయోగించే స్థితికి చేరింది. గతంలో మోడీ గురించి చేసిన ట్వీట్స్ ఎఫ్బీ పోస్టులు చూస్తే సంస్కారం ఉన్న స్త్రీ ఎవరూ ఆ భాష ఉపయోగించరు. బుధవారం April 10th అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని బేకర్స్ ఫీల్డ్లో సిటీ కౌన్సిల్ సభ్యులు హత్య చేస్తామని బెదిరింపులు ఇచ్చినందుకు ఈ హిందూ వ్యతిరేక హమాస్ మద్దతుదారు అయినటువంటి భారత్ సంతతికి చెందిన ఇరిద్ది పటేల్ని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ వీడియోలో ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించినందుకు మరియు హమాస్ అనుకూల నిరసనల వల్ల భవన భద్రతను పెంచినందుకు రిపబ్లికన్ మేయర్ కరేన్ గోతో సహా బేకర్స్ ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులు చంపుతామని ఈ రిద్ది పటేల్ బెదిరించడం కనిపించింది. ఆమె మాట్లాడుతూ, మీరంతా దారుణమైన వాళ్ళు, పాలస్తీనాలో అలా జరుగుతుంటే మౌనంగా ఉన్నారు, ఈరోజు వాళ్ళు గిలిటిన్ తెచ్చి మీ మీద ఫక్లని అందరినీ చంపేస్తారని నేను ఆశిస్తున్నాను అంటూ వాగింది. వెంటనే మేయర్ సూచన మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. సుమారు 8 కఠినమైన సెక్షన్ల కింద కేసులు బుక్ చేయడంతో ఆ బెయిల్ కోసం $2 million అంటే సుమారు 16 crore అవుతుందని కోర్టు చెప్పింది. అయితే అరెస్ట్ అయిన వెంటనే మొత్తం ఉదారవాద మత్తు దిగి ఆమె ఏడవడం మొదలుపెట్టి విడుదల చేయమని కోర్టును వేడుకోవడం ప్రారంభించింది. అయితే ఇది అది అమెరికా ఇండియా కాదు, ఆమెను జైల్లో పడేశారు కాబట్టి ఎక్కడిదక్కడ జాగ్రత్త చూసుకోవాలి.